హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రవేశ్వాలి స్పెషల్ ఈరోజు మనం కాకినాడలో ఉన్న డిమార్ట్ దగ్గర అయితే ఉన్నాం అనమాట సో ఇక్కడ వచ్చేసి మనకి ఒక లైన్ ఉంటుంది టెన్ టెన్ మెంబెర్స్ని అలో చేస్తున్నారనమాట అందరినీ ఒకేసారి కాకుండా టెన్ టెన్ మెంబెర్స్ని అలో చేస్తున్నారు సో డిమార్టే కదా ఎక్కడైనా ఒకేలా ఉంటుందని అనుకుంటున్నారా సో మన కాకినాడలో కూడా డిమార్ట్లు ఏమేమి ఉంటాయి సో ఏంటనేది షేర్ చేస్తున్నాను నేనైతే ఎలాగో కొంచెం షాపింగ్కి వచ్చాను అనమాట సో అలానే మీకు కూడా షేర్ చేశాను బట్ ఆఫర్స్ అవి చాలా బాగున్నాయి డిస్కౌంట్స్ అవి సో డైలీ డిస్కౌంట్స్ ఉంటాయి డిమార్ట్లో అండ్ క్వాలిటీ కూడా అంతే బాగుంటుంది మేమైతే పార్కింగ్ చేసుకుని లైన్లో నిలబడి అప్పుడైతే షాపింగ్కి వెళ్ళామనమాట ఈ మధ్య కరోనా ఎఫెక్ట్ వల్ల అయితే డిమార్ట్కి వెళ్ళడమే మానేశాను నేనైతే ఆఫ్టర్ లాక్డౌన్ తర్వాత ఇదే మళ్ళీ రావడం నేను అప్పుడు ఇప్పటి వరకు రాలేదన్నమాట సో నేనైతే బాస్కెట్ తీసుకున్నాను ఇక్కడ చూసారు కదా ఇక్కడ గ్రౌండ్ గ్రౌండ్ ఫ్లోర్లో అంటే స్టార్టింగే మనకి గ్రాసరీస్ ఉంటాయి ఇంకా లైక్ పిల్లలకి సంబంధించిన మిల్క్ పౌడర్స్ ఎవ్రీథింగ్ అనమాట టీ పౌడర్స్ ఇలా స్నాక్స్ బిస్కెట్స్ ఎవ్రీథింగ్ ఉంటాయి బై వన్ గెట్ వన్ ఫ్రీ ఉంది ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ థర్టీ పర్సెంట్ ఆఫ్ అలా కూడా ఉన్నాయి చాలామంది పెడియో షోస్ ఎక్కడ దొరుకుతాయి అని కూడా నేను కాయింట్స్లో అడుగుతున్నారు మెడికల్ షాప్లో దొరుకుతాయి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిమార్ట్లో కూడా మనకు అన్ని రకాల ఫ్లవర్స్ అనేవి దొరుకుతాయి నాట్ ఓన్లీ పెడియో షో ఇంకా హార్లిక్స్ ఇవన్నీ కూడా బాగున్నాయిటా ఎవ్రీథింగ్ ఉంటాయి ఎక్కువగా నన్ను పెడేశ్వర్ గురించి అడుగుతూ ఉంటారు కదా సో అందుకు మీకు షేర్ చేస్తున్నాను మీరు కాకినాడ దగ్గరలో ఉంటే కనుక డి మార్ట్లో తీసుకోండి ఓకే ఇక్కడ మనకి ఆయిల్స్ కూడా కొంచెం బయట వచ్చేసి వన్ ట్వంటీ ఎయిట్ అలా పెరిగింది అని చెప్పారు ఇక్కడ వన్ ఫిఫ్టీన్ వన్ ట్వంటీ సో అట్లా ఉన్నదన్నమాట ప్యాక్ వచ్చేసి లేటెస్ట్ లెక్క కూడా ఉన్నది ఇక్కడ మనకి డిస్కౌంట్ కూడా ఉంది సో ఇంకా ఇలా చూసుకుంటూ వెళ్ళిపోతే మనకి చాలా ఉంటాయి ఇంకా ఫ్రూటీస్ బాదం మిల్క్స్ మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని పెట్టుకోవాలి అనుకుంటే కూడా బాగుంటాయి అన్నమాట ఇవి తీసుకోవడానికి బాటిల్స్ అవైలబుల్గా ఉంటాయి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి సో ఇంకా ఇక్కడికి వచ్చేస్తే మాత్రం మనకి లూజ్ ఉంటాయి అన్నమాట సో చాలా బ్రాండ్స్ అయితే తీసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అలాగే లూజ్ తీసుకునే వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు లూజ్లో షుగర్ బాగుంటుంది పచ్చిశనగపప్పు వేరుశనగలు ఇంకా అటుకులు ఉప్మా రవ్వ ఇవి బాగుంటాయి అంటే నాకు ఇందులో నచ్చడం ఏంటంటే ఇడ్లీ రవ్వ ఒకటి గోధుమ పిండి ఒకటి నాకు పెద్దగా నచ్చవు నేనైతే మిగిలినవన్నీ తీసుకుంటాను సో పచ్చిశనగపప్పు తీసుకుంటున్నాను ఇంకా వేరుశనగలు సో ఇవన్నమాట మినప్పప్పు అయితే ఉండట్లేదు ఈ మధ్య నేనైతే ప్యాకింగ్లోనే తీసుకున్నాను అండ్ పెసరపప్పు జీలకర్ర ధనియాలు సో ఇలా మనకి లూజ్లో కూడా దొరుకుతాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టీ కప్స్ కానివ్వండి డిన్నర్ సెట్స్ కానివ్వండి ఇవి కూడా మంచిగానే ఉంది డిస్కౌంట్ అనేది చాలా బాగుంది అండ్ టిఫిన్ టిఫిన్ ప్లేట్స్ మనం విడిగా తీసుకోవాలంటే విడిగా తీసుకోవచ్చు సెట్స్ ఉంటాయి సో సేమ్ పేర్స్ ఉంటాయి చాలా చాలా బాగుంటాయి అండ్ ఇక్కడ ఏంటంటే మనకి ఇంకా టీ కప్స్లో చాలా పెద్ద కప్స్ వచ్చేసాయి మేము ఎప్పుడు తీసుకున్నా కొంచెం పెద్ద కప్సే తీసుకుంటున్నాం మాకు కొంచెం తక్కువ కప్ కావాలంటే దొరకట్లేదు అనమాట ఎలా అంటే ఇద్దరు తాగే టీ వన్ గ్లాస్లో పట్టేస్తుంది అంత పెద్ద ఉన్నాయి సో మొత్తానికి నాకైతే అక్కడ దొరికింది తీసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ బౌల్ చూసారు కదా వైట్ అండ్ బ్లాక్లో చాలా చాలా బాగున్నాయి బట్ ఇవి కొంచెం కాస్ట్ ఉంది బట్ బౌల్ కూడా అలానే ఉంది కదా ఇంకా డిన్నర్ సెట్స్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉన్నాయన్నమాట ఇలా ఇంకా చాలా చాలా ఉన్నాయి చూడండి మొత్తం కూడా మీకు ఇంకా చూపిస్తాను నేను కొన్ని కొన్ని ప్రైజెస్తో కూడా చూపిస్తాను డైపర్స్ కానీ సో స్టే విశ్వ ఫ్రీస్ కూడా మనకి ఆఫ్ ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా వన్ ట్వంటీ ఆఫ్ ఇచ్చారు అంటే మనం అస్తమాటు వెళ్ళి కొనుక్కునే కన్నా ఇలాంటి పెద్ద ప్యాకెట్స్ తీసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది అంటే అస్తమాటో షాప్కి వెళ్ళాల్సిన పని ఉండదు అనమాట అండ్ అలాగే ఇది వింటర్ సీజన్ కాబట్టి పిల్లలు అస్తమాటో పాస్ పోసెస్తో ఉంటారు కదా సో డై కప్పర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీటిలో కూడా చాలా మంచి డిస్కౌంట్ అనేది ఉంది బిగ్ ప్యాక్స్ ఉన్నాయి ఆల్ సైజెస్ ఉన్నాయి అన్నమాట సో మీరు కాకినాడ చుట్టుపక్కల కానీ ఉన్నట్లయితే డీమార్ట్లో డిమార్ట్కి వచ్చి మీరు ఇవి తీసుకోవచ్చు సో ఇంకా ఏంటి అంటే చాలా చాలా స్టాక్ అయితే ఉంది ఇక్కడ అన్ని రకాల బిస్కెట్స్ కుకీస్ అదే కుకీస్ అంటే ఇంకా అన్ని రకాలు అనమాట సో బిస్కెట్స్ కానివ్వండి రోల్స్ కానివ్వండి కార్న్ఫ్లేక్స్ కానివ్వండి ఇంకా చాలా చాలా రకాలు ఉన్నాయి సంతూర్ సోప్స్ కూడా బిగ్ ప్యాక్స్ ఉన్నాయి అలాగే అన్ని రకాల బాడీ మాయిశ్చరైజర్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ నివ్యా వాజిలిన్ సో ఇలా అనమాట చూడండి ఇక్కడ మీరు చూస్తే రేట్స్ అనేవి తెలుస్తాయి ఇక్కడ ఏంటంటే బాడీ లోషన్స్ ఉన్నాయి మా అదే లోషన్స్ అలాగే మాయిశ్చరైజర్స్ ఇంకా వ్యాజిలిన్స్ అనమాట ఈ త్రీ కూడా డిఫరెంట్ ఉంటాయి సో దేని బట్టయినా మనం తీసుకోవచ్చు నివ్యా కూడా నివ్యాలో రకరకాలు ఉన్నాయి అనమాట వ్యాజిలిన్లో కూడా ఉన్నాయి ఇంకా ఇంకా కొన్ని ఉన్నాయి సో చూడండి డీప్ మాయిశ్చరైజర్ కూడా ఉందన్నమాట సో ఇలా అనమాట ఇలా చాలా రకాలు అయితే ఉన్నాయి మొత్తం కూడా నేను షూట్ చేశాను వీలైనంత వరకు దెన్ ఇలా మన నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళినట్లయితే అక్కడ పైన క్లాత్స్ లైక్ కుర్తీసు బెడ్షీట్స్ ఇంకా అన్నీ కూడా పైన ఉంటాయి అన్నమాట సో మ్యాట్స్ అవన్నీ కూడా సో అంటే ఏ టు జెడ్ షాపింగ్ అంటే మనం ఎక్కువగా డిమార్ట్ ప్రిఫర్ చేస్తేనే బాగుంటుంది అంటే మనం ఎక్కువ ప్లేసెస్కి వెళ్లకుండా ఒకే ప్లేస్లో అన్ని రకాల ఐటమ్స్ తీసుకోవడానికి అవుతుంది కదా ఈ బటర్ఫ్లైస్ అయితే చాలా బాగున్నాయి నాకు నచ్చాయి బట్ నేను తీసుకోలేదు ఎందుకంటే చూసి చూసింది ఏదైనా సరే ప్రతిదీ నాకు నచ్చేస్తుంది అలా నన్నీ తీసుకోలేం కదా సో అలా అనమాట నా నేను కొంచెం అలా ఉంటాను అంటే అది మనకి యూస్ ఉందా లేదా అనేది పక్కన పెడితే చూస్తే నచ్చితే నేను తీసుకోవాలి తీసుకుంటే బాగున్న అనిపిస్తుంది అనమాట నా మైండ్ అనేది మీలో ఎంతమందికి ఇలాంటి ప్రాబ్లం ఉంది అనేది నాకు కామెంట్లో షేర్ చేయండి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్టీల్ సామాను స్పూన్స్ కానివ్వండి ఇంకా గ్రేటర్స్ కానివ్వండి పిల్లర్స్ కానివ్వండి ఇంకా చాలా చాలా బాగున్నాయి స్ట్రాంగ్గా ఉన్నాయి అనమాట ప్రైస్ కూడా రీజనబుల్గానే ఉంది అండ్ టీ టీకాస్ ఉన్నాయి ఇంకా చాలా చాలా ఉన్నాయి ప్లేట్స్ ఎవ్రీథింగ్ అనమాట సో చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా గ్రేటర్స్ అయితే స్ట్రాంగ్గా ఉన్నాయన్నమాట ప్రతిదీ నేను చూసాను చెక్ చేశాను ఇక నేను స్పూన్ హోల్డర్ ఒకటి తీసుకున్నాను అనమాట సో నా దగ్గర అయితే ఉంది గ్రేటర్ అందుకని నేను తీసుకోలేదు బట్ ఇది బాగుంది ఈ టైప్ కాదు నాది మామూలుగా ఎప్పుడుదో ఓల్డ్ ఉంది బట్ అయితే ఉంది కదా అని నేను తీసుకోలేదన్నమాట సో ఇది ఒకటి తీసుకున్నాను నేను ఫార్టీ నైన్ రూపీస్ అంతా ఉంది పక్కదైతే సిక్స్టీ నైన్ రూపీస్ ఉంది బట్ దీనికంటే అదే బాగుంది అనిపించింది స్పూన్స్కి సో అందుకని అది తీసుకున్నాను నైఫ్స్ అయితే డిమాట్లో చాలా చాలా బాగుంటాయి షార్ప్గా ఉంటాయి బరువుగా కూడా ఉంటాయి అంటే వెజిటబుల్స్ కటింగ్కి చాలా చాలా బాగుంటాయి నేను తీసుకున్నాను అనమాట ఇక్కడ ఆయిల్ టీన్ కూడా బాగుంది బట్ టూ హండ్రెడ్ రూపీస్ ఉంది ఇది స్టీల్ అనమాట ఇంకా చాలా చాలా నేనైతే కొన్ని టీ కప్స్ తీసుకున్నాను ఇంకా నా ఫ్రెండ్ కోసం కొన్ని వెడ్డింగ్ ఉంటే దానికోసం కొన్ని గిఫ్ట్స్ కూడా గిఫ్ట్స్కి ఇవ్వడానికి ఒక ఫోర్ ఫైవ్ ఐటమ్స్ తీసుకున్నాను అనమాట ఫోర్ ఫైవ్ తీసుకున్నాను సో అలా అనమాట దాన్ని ఇక్కడికి వచ్చేస్తే మనకి గ్యాస్ట్ హౌస్ ఇంకా పాన్స్ చాలా బాగుంది ఇది నాకు ఎందుకో బాగా నచ్చింది బట్ ఇలాగే నచ్చి నేను తవా ఒకటి తీసుకున్నాను దోశ తవా బట్ అది నాకు చాలా బాధపడుతున్నాను ఎందుకు తీసుకున్నానని చెప్పి ఏంటంటే ఫస్ట్ దోశలు బాగానే వచ్చేవి చపాతీ కాల్చాను ఒకసారి చపాతి కాల్స్తే ఏమైందంటే నెక్స్ట్ టైం నుంచి దోశలు రావడం మానేసింది అసలు ఆ ప్యాన్ అసలు నాకు దోశ అనేది రావట్లేదు అనమాట అతుక్కుపోతుంది గీకినా కూడా రాలేనంతగా అయిపోతుంది సో అందుకని చెప్పి నేను చూపిస్తాను అది కూడా ఏంటో ఐ థింక్ నాకు తెలిసి దానిపైన ఇంకా చపాతీలు అవి కాల్చకూడదేమో దానిపైన లేదు బట్ నేను కాల్చిన తర్వాత అయితే నాకు ఇంకా దోశ అనేది రానే లేదనమాట ప్రజెంట్ అయితే నేను తీసుకోవాల్సి ఉంది వాంటింగ్ అది ఉంది బట్ ఇప్పుడైతే తీసుకోలేదు నాకు పెద్దగా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అని చెప్పి తీసుకోలేదు అనమాట ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి వన్ నైంటీ నైన్లో ఉన్నాయి ఇంకా త్రీ నైంటీ నైన్లో ఉన్నాయి త్రీ నైంటీలో ఉన్నాయి సో ఇదే నేను తీసుకున్నది బ్రౌన్ బట్ చూడడానికి చాలా పెద్దగా ఉంది కదా బట్ నాకు దోశలు చాలా బాగా వచ్చేది చపాతి ఎప్పుడైతే కాల్చానో అప్పటి నుంచి నాకు అదైతే మాత్రం దోశలు అనేవి రాలేదన్నమాట ఇది నచ్చింది బట్ నెక్స్ట్ టైం తీసుకుందామని చెప్పి పెట్టేశాను అనమాట ఇలా చాలానే నెక్స్ట్ నెక్స్ట్ అనుకుంటూ వదిలేశాను ఇది ఒకటి గుండెపునుగుల్లీ వేసుకోవడానికి ఏంటంటే నేను అప్పట్లో హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాను చిన్నది సెవెన్ హోల్స్ ఉంటాయి ఇవైతే ట్వెల్వ్ హోల్స్ ఉన్నాయన్నమాట నాకు నచ్చాయి ఇదొకటి వాంటింగ్ ఉంది బట్ అదైతే ప్రజెంట్ ఉంది కదా నెక్స్ట్ టైం తీసుకుందాం అనుకున్నాను అనమాట మీకైతే చూపిస్తున్నాను ఇది వన్ ఫార్టీ నైన్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఉంది ఉంది ట్వెల్వ్ హోల్స్ ఉన్నాయి పర్వాలేదు చిన్నదాంతో పోల్చుకుంటే ఒక ఫిఫ్టీ రూపీస్ ఎక్కువ అంతే ఇది నైంటీ నైన్ ఉంది ఇదే నా దగ్గర ఉందనమాట చిన్నది ఇంకా హోల్స్ పెద్దగా ఉన్నాయి కానీ నేను తీసుకున్నది హోల్స్ అనేవి చిన్నగా ఉంటాయి అన్నమాట సో ఇక్కడ పెయిర్ వచ్చేసి టూ టూ అంటే ఇంకా త్రీ ఇవి రెండు కలిపి తీసుకుంటే త్రీ హండ్రెడ్ ఇది కూడా బాగుంది ఆఫర్ అనేది ఇంకా ఇక్కడ ఇదన్నీ చూస్తే మనకి పూజకు సంబంధించినవి చాలా వెయిట్ ఉన్నాయి చాలా స్ట్రాంగ్ ఉన్నాయి బెస్ట్ క్వాలిటీ అనమాట ప్రతిదీ చూసాను నేను చాలా చాలా బాగున్నాయి పూజకు సంబంధించి మీరు తీసుకోవాలనుకుంటే ఇది బెస్ట్ అని నేను చెప్తాను బట్ ఇవేవి ఏంటో నాకు తెలీదు చాలా రకాలైతే ఉన్నాయన్నమాట సో ఇవి కూడా మీతో మీకు షేర్ చేస్తున్నాయి ఇక్కడ ప్రైజెస్ కూడా ఫార్టీ నైన్ సెవెంటీ నైన్ థర్టీ నైన్ నైంటీ నైన్ సో ఇలా వన్ వన్ రూపీస్ తక్కువ ఇక్కడ మాత్రం ఎయిటీ ఫైవ్ అంతా ఉంది సో ఇక్కడ మనకి ఓవెన్లో ట్రే కేక్ కుక్ చేసుకునే ట్రేస్ ఉన్నాయి ఇలా అనమాట ఎవ్రీథింగ్ ఉన్నాయి బట్ డిమార్ట్కి వెళ్ళామంటే అన్నీ చూస్తే ఇది కావాలేమో ఇది మనకు అవసరమేమో అనిపించేలాగే ఉంటాయి కదా నాకైతే అలానే అనిపిస్తుంది ఇక్కడ కాపర్ బాటిల్స్ ఉన్నాయి కానీ కాస్ట్ ఎక్కువ ఉన్నాయి మా పిల్లలకి తీసుకున్న కూడా వేస్ట్ అనమాట ఎందుకంటే కొన్ని ప్రతిదీ కూడా కొన్ని రోజులకి మిస్ అయిపోతూ ఉంటుంది స్కూల్లో ఇంకా అందుకని చెప్పి నేను తీసుకోలేదు ఇక్కడ కుషన్స్ చాలా బాగుంది ఇది పింక్ అండ్ గ్రీన్ గ్రీన్ కలర్లో ఉంది బాగుంది బట్ ఒక్కటే ఉందనమాట ఒక్కటే అనేసి నేను తీసుకోలేదు ఇంకా కంబల్స్ అయితే ఉన్నాయి చూడండి ఇక్కడ ప్రైజెస్ అయితే ఎలా ఉన్నాయన్నమాట బట్ ఏమో తెలీదు లోపల సెట్ ఎలా ఉంటుంది నాకు తెలీదు పిల్లో కవర్స్ ఉన్నాయి ఇంకా కుషన్స్ ఉన్నాయి ఇంకేంటంటే క్వశ్చన్ కవర్స్ కూడా బాగున్నాయి పిల్లో కవర్స్ ఏంటి అంటే ఎక్కువగా కలంకారి ఇక్కత్ టైప్ అనమాట సో అవి ఎక్కువగా ఉన్నాయి ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి చెప్పి నేను తీసుకోలేదనమాట ఇక్కడ చూడండి థర్టీ ఫార్టీ నైన్ ఫిఫ్టీ నైన్ అలా ఉన్నాయి పీచ్ వన్ వచ్చేసి అలా అనుకుంటా పేరు కాకుండా సో ఈ విధంగా ఉన్నాయన్నమాట బాగున్నాయి బట్ ఇవి నేను ఇప్పుడు చూపించేది ఏంటంటే మనం ఫ్లోర్ పెయిన్ వేసుకునే మ్యాట్స్ టైప్ ఉంది అందుకని నాకు నచ్చలేదు నెక్స్ట్ వచ్చేసి మనం ఆన్లైన్లో షాపింగ్ చేసుకునే బెడ్షీట్స్ టైపు పిల్లో కవర్స్ కూడా ఉన్నాయి సోఫా సెట్స్ ఉన్నాయి ఇవి నాకు చాలా చాలా నచ్చాయి ఎందుకంటే ఎంత స్మూత్గా ఉందంటే అంతే స్ట్రాంగ్గా కూడా ఉంది బాగుంది ఇందులో ఏంటంటే మనకి థిక్ కలర్స్ అనేవి లేవు ఇలా బ్రౌన్ అంటే లైక్ క్రీమ్ కలర్ టైపు ఇంకా గ్రే కలర్ ఇంకా లైట్ క్రీమ్ కలర్ అలా ఉన్నాయి అన్నమాట అంతే అందుకే నేను నాకు లైట్ కలర్స్ అయితే మనకి పిల్లోస్ ఏంటంటే ఆయిల్ అది పెట్టుకున్నప్పుడు త్వరగా కనిపించేస్తాయి అనమాట మరకలు అవి సో అందుకే ఇక్కడ సోఫా సెట్స్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్లో ఉన్నాయన్నమాట దెన్ నెక్స్ట్ ఈ హార్ట్ బాక్స్ నిజంగా చాలా చాలా బాగుంటుంది లోపల చాలా పెద్దగా ఉంటుంది అనమాట లైక్ మనం వేడివేడిగా ఫుడ్ తీసుకోవాలనుకున్నప్పుడు కుక్ చేసుకున్న వెంటనే దీనిలోకి షిఫ్ట్ చేసుకోవచ్చు ఇది టూ హండ్రెడ్ రూపీసే బెస్ట్ అని నేను చెప్తాను ఇంక ఇక్కడ ఈ ప్లేట్స్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ ఇంకా ఆరెంజ్ కలర్లో ఉండేవి ఇప్పుడు కలర్స్ చేంజ్ అయ్యాయి అనమాట అంతే త్రీ బౌల్స్ త్రీ ప్లేట్స్ ఉంటాయి ఇవన్నీ ఇంకా పిల్లలకి సంబంధించిన స్నాక్స్ బాక్స్ వాటర్ బాటిల్స్ ఇవన్నీ అన్నమాట ప్రజెంట్ ఇప్పుడు స్కూల్స్ లేవు కాబట్టి త్వరలోనే స్టార్ట్ అవ్వచ్చు మేబీ మళ్ళీ మనం కొత్తగా తీసుకోవాలనుకుంటే ఇక్కడ చాలా కలెక్షన్ ఉందన్నమాట వాటర్ బాటిల్స్లోనే డిఫరెంట్ డిఫరెంట్ బాటిల్స్ ఉన్నాయి స్టీల్ కాపర్ ఇంకా ప్లాస్టిక్లో కూడా ప్లాస్టిక్ కూడా స్ట్రాంగ్గానే ఉంటుంది ఇక్కడ వాటర్ బాటిల్ ఏంటంటే నైంటీన్ రూపీసే ఇవైతే చూడండి బాగుంటాయి పిల్లలు క్యాప్లో వేసుకుని తాగడానికి ఈజీగా ఉంటాయి అనమాట నేను అవే రెండు తీసుకున్నాను ఎందుకంటే మా పిల్లలకి ఆల్రెడీ స్కూల్ స్టార్ట్ అయింది బట్ ఆఫ్టర్నూన్ టైంలో పంపిస్తున్నాను అనమాట కేర్ఫుల్గానే చూస్తున్నారని చెప్పి పంపిస్తున్నాను సో వాళ్ళ కోసం టూ బాటిల్స్ తీసుకున్నాను సో ఇంకా చాలా చాలా ఉన్నాయి డిమార్ట్ మొత్తం తీయాలంటే ఇంకా కుదరదు కదా టైం అని చెప్పి నేను ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ అయి అయినవన్నీ తీశాను క్లాత్స్ ఎక్కువగా తీయలేదు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చూపిస్తాను ప్రజెంట్ ఇప్పుడు ఈ మంత్లో ఇక్కడ ఏ కలెక్షన్ ఉందనేది మీరు చూసేయండి ఇంకా కమ్మల్స్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయి ఈ సీజన్లో అయితే అంత స్మూతీగా మనం ఇంకా కుక్క పిల్లలాగా ఇందులో దూరిపోవచ్చు అనమాట సో అంత బాగున్నాయి పిల్లలు అయితే ఇంకా చాలా చాలా బాగుంటాయి బట్ మా ఇంట్లో కమ్మల్స్ అయితే ఎక్కువగానే ఉన్నాయి అందుకే నేను ఇంక ఏది నేను తీసుకున్నా చాలానే తీసుకున్నాను నేను తీసుకున్న ఏమి మీతో షేర్ చేయలేదు కానీ బట్ కొన్ని కొన్ని టవల్స్ కూడా చాలా బాగున్నాయి స్మూత్గా ఉన్నాయి అన్నమాట అయితే నాకు డౌట్ వచ్చింది అంటే నాకు కాదు నా హస్బెండ్కి డౌట్ వచ్చింది ఇది వాటర్ పీలుస్తుందా లేదా అనేది డౌట్ వచ్చింది బట్ ఒకటి తీసుకుని ట్రై చేద్దాం అంటే డౌట్ వచ్చింది మళ్ళీ తీసుకున్న తర్వాత వేస్ట్ అయిపోతుందేమో అని అనిపించింది కానీ చాలా బాగున్నాయి నిజంగా త్రీ ట్వంటీ నైన్ అలా ఉన్నాయి కొంచెం కాస్ట్లీగానే ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి మా ఫ్ర మాప్ స్టిక్స్తో అదే ఇవి ఇవన్నీ మనకి ఎప్పటి నుంచో ఉన్నాయి కదా సో అవే ఇవి ఇప్పుడు కలర్ మారిందంటే ఇవి ఒకటి ఇవి సెవెన్ బాక్సెస్ ఉంటాయి నైంటీ నైన్ రూపీస్కి ఇవన్నీ నైంటీ నైన్ నైంటీ నైన్ నైంటీ నైన్ ఉంటాయి ఇది బాగుంది ఫ్రిడ్జ్లో మనం ఏదైనా స్టోర్ చేసుకోవడానికి ఫైవ్ బాక్సెస్ అనుకుంటా ఇది కూడా చాలా బాగుంది అండ్ ఇవి అందరికీ తెలిసిందే కదా ఫ్రూట్ బాస్కెట్స్ ఇంకా మల్టీపర్పస్ యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి ఆల్రెడీ నేను తీసుకున్నాను అనమాట అంటే ఇక్కడ స్కై బ్లూ చూడండి ఆ టైప్ తీసుకున్నాను బట్ దానికన్నా ఈ బ్రౌన్ బాగా స్ట్రాంగ్ ఉంది ఇది కూడా నైంటీ నైన్ రూపీస్ కానీ ఏ వస్తువు కొన్నా మనకి వన్ రూపీ అనేది సేవ్ అవుతుంది అనమాట ఎన్ని ఐటమ్స్ ఒకవేళ నైంటీ నైన్లో ఎన్ని ఐటమ్స్ కొన్నామంటే అన్ని రూపీస్ మనకి సేవ్ అవుతాయి ప్రతిదీ నైంటీ నైన్ థర్టీ నైన్ ఫార్టీ నైన్ అలా ఉంది సో ఇదనమాట నాకు ఎందుకు ఇది బాగా నచ్చింది నిజంగా నచ్చింది బట్ మా వారు అన్నారు దేనికోసం అది అని అన్నారు అప్పుడు మాత్రం నా దగ్గర ఆన్సర్ లేదనమాట నచ్చింది బట్ దేనికి యూజ్ చేయాలనేది తక్కువ అని ఇంకెందుకు మరీ అన్నారు సో అదనమాట ఏంటంటే చూసిందల్లా నచ్చితే మాత్రం అడిగేస్తాను ఫస్ట్ అయితే దాన్ని యూజ్ అయితే అడుగుతాను మా వారు అసలు దేనికి దేనికోసం తీసుకుందాం అనుకుంటున్నాము అని సో ఇలా ఉంటుంది హబ్బీద వెళ్తే మీకు ఇలానే అనిపిస్తుందా సో నాతో డెఫినెట్లీ షేర్ చేయండి కామెంట్లు ఓకేనా సో ఈ టిన్ నాకు చాలా చాలా నచ్చింది అంటే మనం హెవీగా అంటే మినపప్పు లైక్ ఎక్కువ తీసుకున్నప్పుడు ఈ టిన్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి బట్ నేనైతే అంత ఎక్కువగా ఏది తీసుకొని పాడైపోతుందేమో అని చెప్పి సో ఇది చూడండి ఇది కూడా బాగా నచ్చింది నాకు అసలు దేనికి అంటే దేనికైనా యూస్ చేసుకోవచ్చు ఇంకా మల్టీపర్పస్ అనమాట కాకపోతే త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఉంది అంతే స్ట్రాంగ్గా ఉంది ఇందులో త్రీ కలర్స్ ఉన్నాయి రెడ్ ఇంకా స్కై బ్లూ ఇంకొచ్చేసి వచ్చేసి అది క్రీమ్ కలర్ ఉంది బిస్కెట్ కలర్లో సో ఇలా అనమాట ఇది కూడా కొంచెం కాస్ట్లీగానే ఉంది కానీ దానికి తగ్గట్టే ఉందనమాట రేట్ కూడా సో ఇవన్నీ మీరు చూస్తున్నవన్నీ కూడా ఆయిల్ టీన్స్ ఇంకా బాటిల్స్ అవన్నీ ఇది వచ్చేసి మీకు తెలిసే ఉంటుంది మనం మేకప్కి సంబంధించి బాక్సెస్ అనమాట ఇది ఇలా చూడండి మొత్తం ఎన్ని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఉన్నాయి బట్ దీని ప్రైస్ కూడా అలానే ఉంది సో ఈ వీడియో మీకు నచ్చిందా అంత ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్